డాక్టర్ శ్రీధర్ ఫ్రమ్ తిరుపతి నిన్నటి నుంచి మనం చూసినట్టయితే ఎలక్ట్రానిక్ మీడియాలో అయితేనేమి సోషల్ మీడియాలో అయితేనేమి ఒక డిస్కషన్ మొదలైంది కరోనా వైరస్ జబ్బుకి ఏదైతుందో వైద్యం వచ్చేసిందని ఫ్యావీపైరవిర్ అనేటువంటి ఒక యాంటీవైరల్ డ్రగ్ గురించి డిస్కషన్ మొదలైంది ఇంకా ఫ్యావీ వచ్చేసింది పూర్తిగా కరోనాని ఎదిరించగలుతామైనటువంటి ఒక విస్తృతమైన ప్రచారము దానికి వాడాల్సినటువంటి మోతాదు తర్వాత ఎన్ని రోజులు వాడాలి దాని ఖరీదు దీనిపైన విరీతమైనటువంటి చర్చ జరుగుతుంది అందులో భాగంగా కొన్ని విషయాలు అందరితో చర్చిద్దామని చెప్పేసి వీడియో చేయడం జరిగింది ఏదైతే కంపెనీ గ్లెన్మార్క్ కంపెనీ ఏదైతుందో తర్వాత దానికి అప్రూవల్ ఇచ్చినటువంటి డిసిజీ ఏదైతుందో వీళ్ళు క్లారిటీతో ఉన్నారు ఒక మందును మార్కెట్ రిలీజ్ చేశారు షావీ పారినటువంటి మందును అది కేవలం తేలికపాటి ఉన్నటువంటి వాళ్ళకి తేలికపాటి కరోనా వ్యాధి ఉన్నటువంటి వాళ్ళకు ఒక మోస్తరుగా జబ్బునటువంటి వాళ్ళకు మైల్డ్ టు మోడరేట్ కేసెస్ లో దీన్ని వాడితే కొన్ని లాభాలు ఉంటాయనేది వాళ్ళ ప్రిస్క్రిప్షన్ లో క్లియర్ గా రాసుకున్నారు వాళ్ళ ఏదైతే ఉంటుందో లిఫ్లెట్ ఏదైతే ఉంటుందో మందులతో పాటు వచ్చే లిఫ్లెట్ లో దాని లిటరేచర్ లో క్లియర్ గా రాసుకున్నారు వాళ్ళు అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రచారం ఇంకోటి విపరీతమైనటువంటి ప్రచారం ఇంకా దాన్ని దాన్ని వాడితే ఇంకా కరోనా రాదన్నట్టు ఒక వచ్చినా కూడా కరోనా పూర్తిగా నియంత్రిస్తుంది ఒక రకమైనటువంటి ప్రచారము దాని రేటు దాని డ్యూరేషను దాని డోసేజ్ చర్చలు పెట్టేసి దానిపైన ప్రాచుర్యం కల్పిస్తుంది అందుకని అందరూ కూడా గా ఉండండి ఈ మందు ఎవరికంటే ఎవరికైతే లక్షణాలు ఉన్నాయో గొంతు నొప్పి గాని జ్వరంగాని నీరసం కానీ ఇలాంటి ఉన్నాయో వాళ్ళు వెళ్లి పరీక్ష చేయించుకోవాలి ముందుగా కరోనా వ్యాధికి సంబంధించిన పరీక్ష చేర్చుకుంటే ఆ పరీక్షలో వ్యాధి నిర్ధారణ అయితేనే మళ్ళీ వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత కూడా మూడు కేటగిరీలు మైల్డ్ మోడరేట్ సివియర్ తేలికపాటి లక్షణాలు ఉన్నటువంటి ఒక కేటగిరీ మోస్తరుగా ఉన్నటువంటి వాళ్ళు ఒక కేటగిరీ తీవ్రంగా ఉన్నటువంటి వాళ్ళు ఒక కేటగిరీ ఇట్లా తేలికపాటి మోస్తరుగా ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఈ మందు ఇవ్వాలి అని చెప్పి సజెస్ట్ చేస్తున్నారు అది కూడా వయసు కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి డెబ్బై ఐదు సంవత్సరాల వయసు వాళ్ళకు మాత్రమే సజెస్ట్ చేస్తారు దీన్ని ఇంకా దాంట్లో చాలా కండిషన్స్ ఉంటాయి ఇంకా ప్రెగ్నెంట్ ఉమెన్లు అయితే ఇట్లా చిన్న పిల్లలు అసలు వాడకూడదని రకరకాల కండిషన్స్ ఉంటాయి కాబట్టి దీన్ని కేవలం గతంలో వచ్చినటువంటి డ్రగ్స్ ఏవైతేనో రెండెసివీర్ అని లేకపోతే హైడ్రాక్సిక్ల వినని చెప్పేసి అచిత్రమైన అని చెప్పేసి తర్వాత మొన్నటి మన డెక్సామెత్సోన్ మీద డిస్కషన్ జరిగింది ఈ డ్రికనోదోన్ మీద డిస్కషన్ జరిగింది అట్ల విధంగా ఈ మందు కూడా అంతే దీన్ని ఎక్కువగా కాన్ఫిడెన్స్ లో తీసుకుని మెడికల్ షాప్లలోనో లేకపోతే తెలిసిన డాక్టర్లో తెలిసిన ఏజెన్సీల దగ్గరికి వెళ్లి మాత్రం పర్చేస్ చేయకండి ఎవరికి పడితే వాళ్ళు సొంతంగా దీన్ని తీసుకుని వాడేటువంటి ఆలోచనలు చేయకండి దీని దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి కేవలం వ్యాధి నిర్ధారణ అయినటువంటి వాళ్ళు మాత్రమే ఆ కోవిడ్ హాస్పిటల్లో ఆ వ్యాధి తీవ్రతను బట్టి వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తేనే తీసుకోవాల్సినటువంటి మందు ఇది అందరూ కూడా క్లియర్గా ఉండండి ఎందుకంటే కరోనాకి ఎవరైనా ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎవరైనా పూర్తిస్థాయి వైద్యం ఎవరైనా కనుక్కున్నారంటే లేకపోతే నియంత్రించేందుకు ఏదైనా స్థాయి వ్యాక్సిన్ ఏదైనా వచ్చిందంటే అంత సైలెంట్ గా అంత తక్కువ ప్రాచుర్యం ఉండదు మొత్తం ప్రపంచమంతా ఏకమైపోయి కనుక్కున్నటువంటి వాళ్లకు అన్ని రకాల సన్మానాలు అవార్డులు ఇస్తారు నోబెల్ ప్రైజ్ కూడా ఇస్తారు అంత పెద్ద అంత అవసరం ఉంది కరోనాకి ఇప్పుడు వైద్యం కలుసుకున్న తెలుసు కనుక్కోనాల్సినటువంటి ఆవశ్యకత రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సినటువంటి వ్యాక్సిన్ల ఆవశ్యకత అంత అవసరం ఉంది ప్రపంచానికి కాబట్టి ఇది కేవలం గతంలో జరిగినటువంటి మిగతా మందుల విషయంలో వచ్చిన డిస్కషన్ లాగా ఇది కూడా తీసుకోండి నిర్ధారణ జబ్బు నిర్ధారణ జరిగిన తర్వాతే సంబంధిత డాక్టర్లు పేషెంట్ ను కేటగరైజ్ చేసి ఇచ్చేటువంటి మందు మాత్రమే కరోనా జబ్బు రాకుండా ఉండాలంటే కేవలం సోషల్ డిస్టెన్సింగ్ పాటించి తీరాల్సిందే మనిషికి మనిషికి రెండు మీటర్ల దూరం ఉంటేనే జబ్బు రాకుండా ఉంటుంది సోషల్ డిస్టెన్సింగ్ పాటించండి కరోనా బారిన పడకుండా ఉండండి అందరూ స్టే హోమ్ స్టే సేఫ్